కూర్చో. థ్యాంక్స్ సార్. ఈ మేరీకుట్టి కేసు ఏంటి? ఆవిడ కేసు విడ్రావల్కి హోమ్ డిపార్ట్మెంట్ని సంప్రదించారు సార్. అది ఒక తిరిగిపోతు సార్. యాక్చువల్గా అసలేం జరిగింది సార్? వాళ్ళిద్దరూ తాగే ఆ రోజు డ్రైవ్ చేశారు. అది అడిగితే పోలీసు వాడి మీదే చేసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డేనే బెయిల్ మీద పంపించాను. ఓ, ఆవిడ కొట్టింది మిమ్మల్నేనా? ఏసై అయి పని సార్. ఐఎమ్ ద విట్నెస్ టు ద ఇన్సిడెంట్. మీతో ఉన్న పోలీసుని ఒక అమ్మాయి కొడుతుంటే మీరు చూస్తూ ఊరికే నిలబడ్డారు. సిగ్గుచేటు కదా. తిరిగి కొట్టలేం కదా సార్, కేసు మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేరీకుట్టి ఎస్ఐ సెలక్షన్ ప్రాసెస్లో ఉంది కదా. ఇలాంటి ఒక కేసు తనకి మంచిది కాదు. ఇదొక చిన్న విషయమే కదా, నేను దీన్ని విత్డ్రా చేసుకున్నా. సార్ ఏం చెప్తున్నారు? తాగి లైసెన్స్ లేకుండా బండి నడపడం కాకుండా పోలీసు వాడి మీదనే చేయి చేసుకున్నారు. అదొక చిన్న విషయమా ఏంటి? ఇలాంటి వ్యక్తి డిపార్ట్మెంట్కి అవసరమా? దిస్ కేస్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ అనేది మా ఫైండింగ్. ఆవిడ మిమ్మల్ని కొట్టే స్థాయికి వచ్చింది మీరు ప్రొవోక్ చేయడం వల్లేనని ఒక విట్నెస్ ఉంది. దిస్ మెడికల్ సర్టిఫికేట్ ఈస్ ఫోర్జ్డ్. సమస్యని పెద్దది చేసి ఈ పొజిషన్ని దుర్వినియోగం చేయడం సీరియస్ అఫెన్స్ అని మీకు తెలీదా ఏంటి? ఐఎమ్ విత్డ్రాయింగ్ దిస్ కేస్. అధికారం అయితే సార్కు ఉంది, కానీ అలా చేస్తే బాగుండదు సార్. ఈ కేసులో ఎన్టీఆర్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్గానే ఉంది సార్. బెదిరిస్తున్నారా? ఇది రిక్వెస్టే సార్. ఆడామగ కానీ తేడాగా డిపార్ట్మెంట్లో వచ్చాడంటే ఎన్టీఆర్ డిపార్ట్మెంట్కే చాలా అవమానం సార్. ఎందుకని? మన దేశంలో అలా జరగడం మనందరికీ గర్వకారణమే కదా. అది మాత్రమే కాదు, ఆడా మగ కానీ మీలాంటి చాలా మంది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? ఇక నేను విత్డ్రా చేయకుండా కూడా వాళ్ళు ఈజీగా కోర్టుకెళ్ళి చేయించుకుంటారు. నేను వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడాను. నిర్ణయం తీసుకుంటే అది మీ ఇష్టమే. నా ఇష్టం కాదు. హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఐఎమ్ సపోజ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ ఆన్ దిస్ కేస్ అండ్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్. మీకు వ్యతిరేకంగా కూడా నేను డిపార్ట్మెంట్లో ఒక ఎంక్వైరీకి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓసారి ఆగండి. మేరీకుట్టి దాన్ని డిసర్వ్ చేస్తుందంటే మాత్రం దాన్ని అచీవ్ చేయనివ్వండి. దానికి ఒక అవకాశం తనకు మనం ఇవ్వాలి. ప్లీజ్ డోంట్ ట్రై టు స్టాప్ ఇట్. మేరీ అక్క, మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు. ఏదో లెటర్ వచ్చిందట, ఐడి కార్డ్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడే వస్తా. 1600 కోట్లు దోచుకున్నా కూడా వీళ్ళందరూ ఎలా ఎస్కేప్ అవుతున్నారు ఫాదర్? చిన్న చేపల్ని పట్టుకుంటారు, ఇలాంటి పెద్ద తిమింగలాన్ని వదిలేస్తారు. ఇదిగో తనే మేరీ. తను కాదు ఫాదర్, అది తనే మేరీ కుట్టి. నువ్వు ధైర్యంగా ఇచ్చేయి. ఐడి కార్డ్ ఇదిగో. పెన్ను. నేను వెళ్ళొస్తాను ఫాదర్. ఓపెన్ చేసి చూడు. ఇప్పుడు ఇది ఇంకో కొత్త కేసా ఏమిటి? ఏంటి? నా పేరు మీద జీవితం మొదటిసారి ఒక లెటర్ వచ్చింది. ఏది ఏమైనా సరే ఇది కూడా ఒక అచీవ్మెంటే కదా ఫాదర్. వచ్చే నెల 7వ తేదీ ఫిజికల్ టెస్ట్ ఫాదర్. దాని ఇంటిమేషన్ లెటర్ ఇది. ఆ ప్రభు నీ ప్రార్థన ఆలకించాడు. భై,
ఫాదర్ నేను భయపడ్డాను. ఏంటిది? రేపటి నుంచి ప్రాక్టీస్ అదరగొట్టేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. షూర్.